హలో హాయ్, నా పేరు సాయి. వెల్కమ్ టు మణిమంత్ టీవీ. ఈరోజు నేను కిషన్ నగర్లో ఉన్నానండి, నిజామాబాద్ డిస్టిక్. మనం ఇక్కడ పిల్లలందరికీ విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పి వాళ్ళ భారతదేశానికి కావాల్సిన భవితరాలకు ఎలాంటి విద్యార్థులు కావాలనో, పౌరుడు కావాలో ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. అసలు వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం, అసలు నచికేత ఫౌండేషన్ మోటో ఏంటి, ఇక్కడ ఉన్న పిల్లల లక్ష్యాలు ఏంటి, అవన్నీ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, నచికేత ఫౌండేషన్ ఎవరు ఆలోచన, అది రావడానికి అంటే ఏ సంవత్సరంలో స్థాపించారు, అసలు దానికి మూల పురుషుడు ఎవరు? 2008లో ఈ నచికేత ఆవాసాన్ని గురించి బీజం పడింది. సేవాభారతి వాళ్ళు వచ్చేసి అడిగారు, మనం ఇట్లా ఒక కార్యక్రమం చేద్దామంటే సరే అన్నాను. అప్పుడు 2008లో మేము ఒక కమిటీగా ఫామ్ అయ్యి సేవాభారతి ఆధ్వర్యంలో ఈ నచికేత ఆవాసాన్ని ప్రారంభించినాము. ఇప్పుడు ప్రారంభించినప్పుడు ఒక 4 స్టూడెంట్స్ తోటే ప్రారంభించినాము. మెల్లిమెల్లిగా అది 20 వరకు పెంచుకుంటూ పోయినాము. కంటిన్యూస్గా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, పిల్లల్ని చదివిస్తున్నాము. కొందరు పిల్లలు వెళ్ళిపోయారు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, కొందరిని కాలేజీలలో జాయిన్ చేశాము. ఇది యాక్చువల్గా ఈ ఏరియా ఏంటంటే కిసాన్ నగర్ ఏరియా, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రెవెన్యూ సర్కిల్లోకి వస్తుంది. బాల్కొండ మండల్ పోచంపేటకు దగ్గరే ఉంటుంది. యాక్చువల్గా మా మోటో ఏంటంటే మంచి పౌరుల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి, మంచి పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మా ఆశయము. సామాన్యంగా మేమేంటంటే మారుమూల ప్రాంతాల పిల్లల్ని, సరే ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేని పిల్లల్ని, పేరెంట్స్ లేని పిల్లల్ని, వాళ్లను సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో మేము ఇది స్టార్ట్ చేశాము. భావితరాలు బాగుండాలంటే పిల్లల ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటారు, అంటే పిల్లల్లో కూడా ఆ కళ్ళలో స్ట్రాంగ్ స్పార్కిల్ కనిపిస్తుంది. అంటే ఎలాంటి సలహాలు ఇస్తుంటారు సార్ స్కూల్లో కాకుండా, మీరు ఈ ఫౌండేషన్ వైజ్గా పిల్లలకి ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? ఇక్కడ ఆవాస ప్రముఖ ఉంటాడు, అతను కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఈజ్ లైక్ ఎ వార్డెన్ లాగా, మొత్తం అతనే టేక్ కేర్ చేస్తాడు. వాళ్ళకి ఏమొచ్చినా రోజు మార్నింగ్ ప్రేయరు, యోగాలు చేపిస్తూ ఉంటాము. యోగాసనాలు అవి అందరూ కూడా సేవా దృక్పథంతో చేస్తుంది ఇది. అంటే దీన్ని పెంచే ఆలోచనలు, అంటే ఇప్పటికే 20-25 మంది ఇస్తున్నారు, దాంతోపాటు అంటే ఎలా ఫ్యూచర్, అంటే ఈ ఫౌండేషన్ ఫ్యూచర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి సార్? అదే, ఇంకా పెంచాలని, దీన్ని పెద్ద బిల్డింగ్ తయారు చేయాలని ఉంది. కాకపోతే ఏంటంటే దాతలు ముందుకు రావాలి, మేమే కొన్ని చందాలు వేసుకొని కొంతమంది దాతల దగ్గర నుంచి తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కానీ తీసుకొని ఆ విధంగా మేము దీన్ని నడుపుతూ ఉన్నాం. ఇప్పటికి పిల్లల్ని చదివించాలని కోరిక ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఏం లేదండి, ఒక పిల్లోడికి సంవత్సరానికి మాకు 15,000 నుంచి 18,000 ఖర్చు అవుతూ ఉంది. అది ఇస్తే ఒక పిల్లోడిని దత్తత తీసుకున్నట్టు లెక్క అంతే. ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా మాకు చాలా సహాయకరాలను తీస్తున్నారు. సార్ అంటే మీరు ఈ నచికేత ఫౌండేషన్కి అంటే మీరు ఏ పొజిషన్లో ఉండి వర్క్ చేస్తున్నారు? నేను మొదటి నుంచి ప్రెసిడెంట్గానే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నీ పేరేంటి? నా పేరు పెనుక దత్తప్రసాద్, 8వ తరగతి చదువుతున్నాడు, స్వగ్రామం బాన్స్వాడ. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నచికేతలనే ఉంటున్నాను 10 సంవత్సరాలు. అవును. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అంటే నచికేతలు నీకు ఇష్టమైంది ఏంటి? బాగా చదవడం, ఇక్కడ అందరూ మంచిగా చూసుకుంటారు, మంచిగా భోజనాలు పెడతారు, ఏం బుక్కులు ప్యాడులు గిట్ల ఏం లేకుంటే ఇస్తారు. ముందుకు ఇక్కడికి నీ డిఫరెన్స్ ఉంది, చదువులో ఎట్లా మార్పు ఉండేమన్నా, అంటే నువ్వు ముందు ఎట్లా చదివేవాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చదువుతున్నావు? మంచిగా చదువుతున్నా. అంటే నీకు మార్కులు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు? మంచి వస్తున్నాయి. నువ్వు ఇక్కడ ఫుల్ హ్యాపీ ఉన్నావా? నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ నచికేత ఫౌండేషన్లో? ఇక్కడికి వచ్చిన నేను 7th నుంచి 4 సంవత్సరాలకు ఉంటున్నా. అంటే తొందరలో వీళ్ళందరిని వదిలేసి నువ్వు వెళ్తావు, అంటే నచికేతను వదిలేసి వెళ్ళిపోతావు బయటికి. బయట ప్రపంచం ఇంకో లెవెల్లో ఉంటుంది. అంటే నువ్వు ఈ ఫ్యూచర్ బయట వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, నచికేతకి ఎలాంటి హెల్ప్ చేస్తావు? నా గోల్ ఇండియన్ ఆర్మీ అవ్వాలని ఉంది. అంటే నీకు అసలు నచికేతలో ఏం నచ్చింది 4 ఏళ్లలో? చదువు, అంటే ఇక్కడ క్రమశిక్షణ, ఏం నచ్చింది నచికేతలో నీకు బాగా? ఫస్ట్ నాకు ఇక్కడికి రాగానే ఫస్ట్ క్రమశిక్షణ మంచిగా కరెక్ట్గా నేర్పించాను. మన టైం టేబుల్, మన రోజువారి టైం టేబుల్ ఎట్లా ఉంటుందో అది కంపల్సరీ. మన క్రమశిక్షణ ఉంటే చదువు అదే వస్తుందని చెప్పారు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలని చెప్పారు. అంటే నచికేతకి ఎలాంటి హెల్ప్ చేస్తావు? ఏదైనా సరే హెల్ప్ చేస్తావు కంపల్సరీ. థ్యాంక్ యూ. ఏది పేరేంటి? నా పేరు గుమ్మా చంద్రశేఖర్, నేను 10th క్లాస్ చదువుతున్నా. ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అయినావు? ఫస్ట్ ఎగ్జామ్స్ నేను బాగా ప్రిపేర్ అయినా. నీకు ఇక్కడ అంటే వంట చేసి ఫుడ్ పెట్టే వాళ్ళతో అటాచ్మెంట్ ఎట్లా ఉంది? అమ్మ నాన్నల దగ్గర ఉన్నట్లే ఉంటుంది. ఇంకా దీంట్లో మెయిన్ క్రమశిక్షణ. క్రమశిక్షణ ఉంటే చదువు ఎట్లయినా వస్తుంది మనకి. ఇదొక్క సూత్రం, మామయ్యలు ఎప్పటికీ చెప్తారు ఎవరైనా. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏం చదువుతాం? ఇంటర్ అయిపోయినాక
పోలీస్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పుప్పాల రాజేంద్ర. నేను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఎస్బీఎంగా రిటైర్ అయ్యాను. దాదాపు 3 సంవత్సరాల నుంచి దీనికి సెక్రటరీగా చేస్తున్నాను. అంటే ఈ పిల్లలతో మీ అనుబంధం ఎలా ఉంది సార్? చాలా బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ 2 డేస్ ఒకసారి వస్తుంటాను. పిల్లలతో చాలా ఇంటరాక్ట్ అవుతుంటాను. ఒక్కొక్కరి దగ్గర తీసుకొని మాట్లాడుతుంటాను. అదిగాక వాళ్ళకి డిసిప్లిన్ బాగా నేర్పుతుంటాను నేను. మనం ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దాతల సహకారం అనేది కూడా కావాలి అంట. అలాంటిది లోటు వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే మీ వంతుగా. అంటే దాతల కొరత ఏం లేదు, దాతల ఇస్తున్నారు. దాన్ని కూడా మేము మళ్ళీ ప్రతిసారి మీటింగ్ పెట్టేసి ఎలా ఫండ్స్ మొబిలైజ్ చేయాలని కూడా ఆలోచించి దాని ప్రకారం మేము స్టెప్స్ తీసుకుంటామండి. నచికేతలు అంటే ఎలా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది థాట్స్ మీ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే మీ మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఇది డాక్టర్ బి నరసింహరెడ్డి గారని 7 ఎకరాలు ప్లస్ బిల్డింగ్ దీనికి సేవాభారతికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. టోటల్లీ దీని మీద వచ్చే ఆదాయం బట్టి ఫ్యూచర్లో ఒక పెద్ద హాల్ కట్టి 50 మంది పిల్లల కొరకు వసతి ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? మణిసూర్య. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఇక్కడ నచికేతకు వచ్చి? 4. ఇప్పుడు నీకు ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అందరు మంచిగా చూసుకుంటారు, ఏం అవసరం ఉన్నాయి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ చదువులో ఏదైనా మార్పు ఉందా? అవును. నువ్వు పెద్దగా ఏమవుతావు? ఇంజనీర్. ఇంజనీర్ అయ్యి నచికేతకి ఏం చేస్తావు? సేవ చేస్తాం. నీ పేరేంటి? మారుతి. ఎట్లా నువ్వు ఇక్కడ అంటే నీకేం నచ్చింది నచికేతలో? బాగా ఇక్కడ అందరూ అన్న తమ్ముళ్ళ కలిసి ఉంటారు. మనకు ఆరోగ్యం బాగాలేకున్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. సొంత అమ్మ నాన్నల చూసుకుంటారు ఇక్కడ. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చినావు ఇక్కడ? నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాను? 9th క్లాస్. పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడే మరి ప్రయోగాలు స్టార్ట్ చేసినావు? ప్రయోగాలు చేస్తా చిన్న చిన్న. అంటే ఏ రంగంలో? వ్యవసాయంలోనా, ఫ్యాక్టరీ వైజ్ గానా? అంటే దేంట్లో నీకంటే ఏం ఇంట్రెస్ట్ బాగా? నాకు ఇది సైనికులకు గన్స్ అవి తయారేయడం అండి. నా పేరు ఆడెప్ మనోహరు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాను. నాకు వీలైనటువంటి విరామ సమయాన్ని ఈ ఆవాసం విద్యార్థుల కొరకు, వీరి సంక్షేమం కొరకు వినియోగిస్తుంటాను అన్నట్టు. మీరు ఎప్పటి నుంచి అంటే దీనికి అందుబాటులో ఉంటున్నారు సార్? నచికేత 2008 నుంచి స్థాపించినప్పటి నుంచి కూడా అందుబాటులో ఉన్నా. అదేవిధంగా దినంలో సెలవు ఉంటే మధ్య మధ్యలో కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తుంటాను. నైట్లో 9 గంటలకు ఒకసారి అట్లా వస్తా, 10 గంటలకు కూడా వస్తా. సెలవు రోజుల్లో ఈ గార్డెనింగ్ పని కానీ లేకుంటే పరిశుభ్రత కానీ, వాళ్ళ యొక్క వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకోవడం లేకుంటే డ్రెస్ క్లీన్ చేసుకోవడము, అన్ని రకాలైనటువంటి సలహాలు సూచనలు వాళ్ళకు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ పిల్లల్ని మేము తీసుకునేది మొత్తం కూడా రూరల్ ఏరియా నుంచి. సో వాళ్ళకు ఏమీ తెలియనటువంటి నాగరికత లక్షణాలు అట్లాంటి వాళ్ళకు కొంచెము ఒకేసారి అంటే రాదని మేము కూడా గుర్తించాం. అంచెలంచెలుగా సంవత్సరంగా వాళ్ళు మార్పు అనేది తీసుకొచ్చాం అన్నట్టు. వాళ్ళకు డ్రెస్ ఎట్లా ఉండాలి, భాష ఎట్లా మాట్లాడాలి, అమ్మానాలతో ఎట్లా ఉండాలి, పెద్దలంటే గౌరవభావం ఎట్లా ఉండాలి, ఆవాసం అంటే ఏంది, ఆవాసాన్ని ఎందుకు స్థాపించారు, సంస్కారం కానీ హైందవ దత్వం గురించి కానీ, ఎవరైనా పెద్దలు వస్తే వాళ్ళ చేత మంచి మాటలు చెప్పించడం కానీ, కథలు, ఆదర్శమైనటువంటి జీవితాల యొక్క కథలు కూడా వాళ్ళకు వినిపించడం జరుగుతుంది. మంచి సూక్తులు వాళ్ళు రోజు వాటిని చదివినట్టయితే, మననం చేసుకున్నట్టయితే ఆ రకంగా మనం కావాలన్నటువంటి ఆ రకంగా మేము మా వంతు కృషి చేస్తున్నాం. మీరు అనుకున్న లక్ష్యానికి ఎలాంటి పిల్లలు కావాలి? చదువుకునే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు, చదివించలేని స్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటే అట్లాంటి వాళ్ళని వెతికి మేము ఇక్కడ ఆవాసంలో ఆశ్రయం కల్పిస్తున్నాం అన్నట్టు. ఎక్కువగా ఏం చేస్తున్నామంటే 4th స్టాండర్డ్ వాళ్ళని తీసుకుంటున్నాం అన్నట్టు. అంటే కనీసం వాడు విద్యార్థి ఒక 6-7 సంవత్సరాలు ఇక్కడ ఉన్నట్టయితే మంచి లక్షణాలు నేర్చుకుంటాడని ఉద్దేశం. సో ఎంత ఇప్పుడు ఉన్నటువంటి 16 మంది విద్యార్థుల్లో 5 జిల్లాల నుంచి పిల్లలు ఉన్నారు. సో దాన్ని బట్టి మనం ఎంత శ్రమ పడుతున్నాము మా లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి. అంటే ఎంత ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే మాకు అంత కొంచెం బలంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం అన్నట్టు. మీరు కూడా ఎక్కడైనా మీకు తెలిసినటువంటి పిల్లలుంటే మాకు తెలిపండి, తప్పకుండా వారి ఇంటికి వచ్చి మేము తీసుకొచ్చుకుంటాం. ఇప్పటి వరకు దాతలు కానీ, వ్యవసాయదారులు కానీ, ప్రజలు కానీ, ఇక్కడ గ్రామ ప్రజలు కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఆవాసం అనేటువంటి వాళ్ళలో కూడా వచ్చింది ఊర్లలో, అరే పేద పిల్లలకు వీళ్ళు సరైన రీతిలో ఒక మంచి లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అని చెప్పి గ్రామస్తులందరూ కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అన్నట్టు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ మీరేం పని చేస్తారు? వంట చేస్తాం. మీరమ్మా? మంచిగా వంట చేస్తాం, ఇద్దరం కలిసి చేసుకుంటాం. పిల్లలు ఎలా అంటే ఎలా ఉంటారు మీతో? మాతో మంచిగా ఉంటారు, మా బిడ్డలు లెక్కన ఉంటారు. మీరు చెప్పింది చేస్తారా? చేస్తారు. అంటే మీరు ఎప్పుడన్నా బెదిరిస్తారా పిల్లల్ని? బెదిరియం. అందరు 16 మంది చెప్పినట్టు వింటారు? వింటారు.
వింటారు. వాళ్ళకి ఏదైనా నచ్చింది మిమ్మల్ని చేసి పెట్టమని అడుగుతారా ఎప్పుడన్నా? అడుగుతా, చేసి పెడతాం. మీరమ్మా అంటే పిల్లల్ని ఎలా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటాం. పిల్లలందరూ మీతో ఎట్లా? మంచిగా ఉంటారు సార్. నమస్కారం బాబాయ్. అందరు 16 మంది మంచిగా మీరు చెప్పినట్టు వింటారా? అవును, అందరు నాకు చెప్పినట్టు వింటారు. నా మాట ఇది వరకు కూడా దాటలేదు. మీరు అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పిల్లలు మీతో ఎట్లా, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎట్లా ఎట్లా ఉంటారు? ఏ మంచిగా ఉంటారు సార్. అంటే మీరు చూసిన పిల్లలు బాగా ఇంటెలిజెంట్ అయ్యి ఉండి అంటే 4th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైనా అంటే బాగా చదువుకోవాలనే కోరిక అంటే మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల పరిసరాల్లో కనిపిస్తే నచికేత ఫౌండేషన్కి వచ్చి చేర్పించండి. ఇక్కడ చాలా చాలా బాగా చూసుకుంటారండి. ఆ పిల్లల అందరి కళ్ళల్లో ఓ కోరిక ఓ కసి కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో ఇది అవుతాననే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నాకైతే కనిపించింది, మీకు కూడా అలా ఓ పిల్లలు ఏదైతే కసి ఉందో అలాంటి పిల్లలు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి జాయిన్ చేయించండి.